Hey all, welcome back on our channel and this is our day 2 in Shamonix. Trip lo bhaganga memu oka illu reserve chestunnamo. Illu ante dinni shele antaranamata. Shele ante summer house. అంటే ఎండాకాలంలో మాత్రమే వీళ్ళు ఇక్కడ ఉంటారు అండ్ వింటర్ సీజన్ వచ్చేసరికి వీళ్ళు కింద విలేజ్లోకి వెళ్ళిపోతారు. సో మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన హోటల్స్ ఎలా అయితే రిజర్వ్ చేసుకున్నామో అలా మనం ఏదైనా రూమ్ కానీ ఇలా ఇల్లు కానీ రిజర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వింటర్ హౌసెస్ అన్నీ ఉడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇదే మేము తీసుకున్న రూమ్ అండ్ ఆవిడ ఇక్కడ ఓనర్ ఇక్కడ లేరు, సో కీస్ ఇందులో పెట్టారు. ఇందులో పెట్టి మెంబర్షిప్ మేము కీస్ తీసుకున్నాము. అసలు సీనరీ గురించి చాలా 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 బాగుంది. ఇక్కడ హౌసెస్ అయితే మనం డ్రాయింగ్స్ లో చూస్తాం కదా, కార్టూన్స్ లో పైన స్నో ఇలా పరిచినట్టు యాజ్ ఇట్ ఇస్ కార్టూన్ లో చూసినట్టే ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి. సో ఈ ఎయిర్బిఎన్బి హౌసెస్ ఎలా ఉంటాయంటే సేమ్ మనిళ్ళలానే ఉంటాయి. ఇంట్లో కావాల్సినవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ స్టే చేసి ఇక్కడే కుక్ చేసుకోవచ్చు. కిచెన్లో మనకి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. అండ్ ఎలా పే చేస్తామంటే మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అన్ని నైట్స్ అని చెప్పేసి పేమెంట్ ఉంటుంది. మనం ఇలా ఏదైనా వెకేషన్ టైంలో సడన్గా బుక్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే చాలా తక్కువకే మనకి ఇలా ఒక కంప్లీట్ హౌస్ దొరుకుతుంది. మేము లాస్ట్ టైం వెళ్ళిన హౌస్లో మేము ఓనర్స్తో పాటు స్టే చేసాము. ఇక్కడ ఓనర్స్ లేరు, మేము మాత్రమే స్టే చేసాము. అండ్ ఈసారి హౌస్ కూడా చాలా బాగుంది. కావాల్సినవన్నీ అన్నీ ఉన్నాయి ఇంట్లో. వీళ్ళు బేసిక్గా కొన్ని సామాన్లు ఇస్తారు, మిగిలినవన్నీ మనం తీసుకోవచ్చు బయట. ఇంకా మనం హౌస్ క్లీన్ చేసుకోవడానికి అండ్ బట్టలు వాష్ చేసుకోవడానికి ఫ్లోర్ మాప్ చేయడానికి అన్ని పౌడర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ వెరీ బేసిక్ అండ్ క్లీన్ వాష్రూమ్. వీళ్ళు మనకి ఇల్లు ఎంత క్లీన్గా అయితే ఇస్తారో మనం అంతే క్లీన్గా రిటర్న్ ఇవ్వాలి. అలానే ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళంతా క్లీన్గా అంతా నీట్గా ఇస్తారు ఇల్లు. ఒకవేళ మనం ఇవ్వలేకపోతే కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది క్లీనింగ్ ఛార్జెస్ అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువ ఇలా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే హాలిడేస్ టైంలో ఎయిర్బిఎన్బినే ప్రిఫర్ చేస్తారు. ఇలా ఒక హౌస్ తీసుకొని అక్కడే వెకేషన్ టైం అంతా స్పెండ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చార్ట్స్, ఇవి వచ్చేసి సమ్మర్లో కూడా చూసారా ఆ మంచు కొండలు అలానే ఉన్నాయి. ముందంతా చాలా గ్రీనరీ ఉంది. సమ్మర్లో కూడా ఈ ప్లేస్ చాలా 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 బాగుంటుందంట. నిన్న ఫుల్ ఆ కొండలు పైకి ఎక్కి దిగి చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇక్కడ చాలామంది ఇంటి దగ్గరలోనే స్కీయింగ్ ప్యాడ్స్ తీసుకొని ఇలా పైకి వెళ్తున్నారనమాట. సో ఆ పైన ఏముందో చూద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర ఏముందో చూస్తున్నాము. చాలా పైకి వచ్చిన తర్వాత వి రీచ్డ్ ఎ బ్యూటిఫుల్ స్పాట్. నిన్న షమోనిక్స్ వెళ్ళి అక్కడ ట్రైన్లో పైకి వెళ్ళిన కొండ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది.
ఇవన్నీ సమ్మర్ హౌస్లో అసలు చూడండి. ఇంకా మేము ఉండిందే కొండ, కొండ పై ఇంకా పైకి వచ్చాము, పై వరకు ఉన్నాయి. అసలు వింటర్లో ఇక్కడ వీటి దగ్గర రావడానికి కూడా ఇక్కడ వే లేదు. అంతే అన్నయ్య, అంతే చెల్లెమ్మని కూడా నువ్వు అందంగా ఉన్నావని పొగడట్లేదు చూడు. బెల్లయ్యని బంగాళదుంప అవమానం. హలో అండి, మా చిన్ని బాబుతో కలిసి నేను మౌంట్ బ్లాంక్ కొండల పైన కాదు ఎదురుగా ఉన్న మంచు ల్యాండ్ పైన కూర్చున్నాము. ఇది కూడా కొండే, ఇది కూడా కొండే కానీ అంత పైన కొండ కాదు. మా పాపలు ఉన్నాయి, ఇక్కడ చెట్లు కాకులు ఉన్నాయి. యాక్చువల్గా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మా పాప ఇంత చిన్న ఏజ్లో నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ కూడా చక్కగా పడుకుంది. లాలీ పాడమంటుంది, లాలీ పాడమంటుంది అంతే. ఇక్కడికి వచ్చిన లాలీ పాడమంటుంది అంటే నన్ను లాలీ పాడేసి మన పని మనం చేసేసుకోవడం. ఏంటి బాబా ఆ కింద చూడు ఎంత చేస్తుంది, బుర్ర పట్టేస్తున్నావు ఏంటి అప్పుడే నువ్వు మనం బీచ్కి వెళ్తే వెంటనే బీచ్ హౌస్ ఎలా తయారు చేస్తామో, ఇక్కడ స్నో పడిన వెంటనే అలా స్నోలో అందరూ స్నో మ్యాన్స్ తయారు చేసి ఆడుకుంటారు. సో మేము కూడా, మేము అండ్ సిరి వాళ్ళు కూడా స్నో మ్యాన్స్ తయారు చేస్తున్నాం అన్నమాట. కానీ స్నో మ్యాన్ కంప్లీట్గా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా హాఫ్లోనే తెలిసిపోయింది వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అండ్ మాకేమో సెకండ్ ప్రైజ్. ఎందుకంటే మా స్నో మ్యాన్ ఏమో చైనీస్, ఇంకా ఫ్రెంచ్, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉన్నారు. వాళ్ళదేమో చక్కగా బుద్ధుడిలా వచ్చింది. పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయి పొంగారు. 1, 2.